యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దల పాలకవర్గ సభ్యుల మరియు మున్సిపల్ ప్రాంత ప్రజల సహకారంతో చౌటుప్పల్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతుందని వారు అన్నారు. జిల్లా వ్యాప్తంగా 11 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు తెలిపారు. అందులో భాగంగానే చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో తంగడపల్లి రోడ్డులో 4.5 కోట్లతో వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను త్వరలో ప్రారంభిస్తున్నామని, దివీస్ కంపెనీ సిఆర్ఎస్ నిధులు 1.20 కోట్లతో నాగులకుంట శుద్ధీకరణ పనులు ప్రారంభమయ్యాయని, చౌటుప్పల మున్సిపాలిటీలోని ప్రధాన సమస్య అయినటువంటి ఊర చెరువు ముప్పు నుండి కాపాడటానికి ఫ్లూట్ కెనాల్ నిర్మాణం కొరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను కోరడం జరిగిందని వారు అన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా గత 2 ఏళ్ళుగా చౌటుప్పల పట్టణాభివృద్ధిలో పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించినటువంటి పట్టణ ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి, పాలకవర్గ సభ్యులందరికీ వరుసగా తెలియజేస్తూ గత 7 ఏళ్ల కాలంగా చౌటుప్పల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరి సహకారం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. గత 7 ఏళ్లలో ప్రకృతి అన్నద చేసిన అనేక సవాళ్ళు ఎదురైనా కూడా 11 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆర్థికంగా ఇబ్బందులున్నా ప్రజల సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకొని 11 కోట్ల రూపాయలు కేటాయించి వేగవంతంగా పనులు చేపడుతూ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి పురపాలిక సంఘంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని తమకు తెలియజేస్తా ఉన్నాను. 4.5 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చౌటుప్పలకు మంజూరైంది. వారం 10 రోజుల్లో దాన్ని ప్రారంభించుకుంటున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా స్థలం కూడా మంజూరైంది. దీనికి సంబంధించి మున్సిపాలిటీ కూడా అప్పగించడం జరిగిందని, అదేవిధంగా మరొక 3.5 కోట్లతో ఈ సంవత్సరం డ్రైన్లు, సిసి రోడ్ల నిర్మాణానికి కేటాయించి పనులు పురోగతిలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా శ్మశాన వాటికల కోసం ఒక ఆదర్శంగా అంతిమ సంస్కారం అనేది సగౌరవంగా ఉండాలనే సంకల్పంతో సుమారు 3 కోట్ల రూపాయలతోటి 13 శ్మశాన వాటికల ఆధునీకరణ కార్యక్రమం చురుగ్గా సాగుతుంది. ఇందులో చౌటుప్పల్లోని బంగారుగడ్డలోని శ్మశాన వాటిక నమూనా శ్మశాన వాటికగా మహాప్రస్థానంగా అభివృద్ధి పరిచేందుకు 1.25 కోట్ల రూపాయలు కేటాయించినవి కాకుండా టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. త్వరలో పనులు కూడా ప్రారంభం కానున్నాయి. దీంతోపాటు 1 కోటి రూపాయలతోటి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టి విరివిగా మొక్కల పెంపకం, అదేవిధంగా ప్రకృతి వనాల ఏర్పాటు కూడా కొనసాగుతూ ఉంది. పట్టణ ప్రగతిలో 30 లక్షల రూపాయలతో పట్టణ ప్రగతిని సాధించుకోవడమే కాకుండా పట్టణాన్ని సహకరించాలని కూడా కోరడం జరిగింది. కానీ ఇటు ప్రపోజల్ని వారు ఎన్హెచ్ఎకు ఢిల్లీకి పంపించడం జరిగింది. అది ఆలస్యం జరిగే అవకాశాలు ఉండడంతో ఇటు నీటిపారుదల శాఖ అధికారులతో అంచనాలు రూపొందించి మనకు ఎంతైతే వాటర్ వస్తుందో అదే వాటర్ను కింది స్థాయికి మళ్లించేందుకు గాను ఒక ప్రధానంగా ఒక డ్రైనేజ్ కెనాల్ని ఏర్పాటు చేయాలని స్థానికంగా ఒక ఆలోచన చేసి దివీస్ పరిశ్రమ వాళ్ళని కూడా ఒప్పించి 5 కోట్ల రూపాయలు అందుకు కేటాయించేందుకు కూడా వాళ్ళని కోరడం జరిగింది. వారు కూడా అందుకు సుముఖంగా అనుమతి వస్తే తప్పకుండా చేస్తామని ముందుకు రావడం జరిగింది. దీంతోపాటు చౌటుప్పల నుంచి తంగడపల్లి రోడ్డు వరకు రోడ్డు పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. రోడ్డు ప్రక్రియ పూర్తి కాగానే ఇప్పటికే రోడ్డుకు ఇరువైపులా కూడా దుకాణ సంబంధం తొలగించడం జరిగింది. రోడ్డు పూర్తి కాగానే చౌటుప్పల నుంచి తంగడపల్లి వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా పట్టణంలో మరొకటువంటి చిన్నకొండ రోడ్డు, అది ప్రధానంగా వ్యాపార కేంద్రంగా, వ్యాపార రహదారిగా మారింది. అక్కడ సాయంత్రం సమయంలో రాకపోకలు కూడా చాలా ఇబ్బందికరంగా మారినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసి రోడ్డు వెడల్పులు చేసే కార్యక్రమం
చేపట్టాలని నిర్ణయించాం.